స్లోగన్ చేయాలి. ఎన్టీఆర్ నాయకత్వం, ప్రజల కోసం ప్రగతి కోసం, ప్రజల కోసం ప్రగతి కోసం, రమణ నాయకత్వం, రమణ నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, ఎల్ రమణ నాయకత్వం, ఎల్ రమణ గారి నాయకత్వం, తెలుగు దేశం ప్రగతి కోసం, ప్రజల కోసం, ప్రగతి కోసం, ప్రజల కోసం, ఎన్టీఆర్ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే. సూర్యంత కాలం, సూర్యచంద్రుడు ఉన్నంత కాలం. తీసుకున్నా అందరు నిల్చుండి కదా, అందరు దుర్భరమైన పరిస్థితుల్లో జీవిస్తున్న సమయంలో 83లో నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి బీద ప్రజల కోసం, మడుగు బలహీన వర్గాల కోసం సేవ చేయాలనే ఉద్దేశంగా పార్టీని స్థాపించడం జరిగింది. ఆనాడు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈరోజు వరకు నిరంతరంగా బడుగు ప్రజల జీవితాల్లో కొనసాగుతుంది. ఇది నూటికో కోటికో ఒక్కరే కొడతారు అన్నటువంటి నానుడి ప్రకారంగా కోటి మందిలో ఒక్కడు నందమూరి తారక రామారావు ధృవతరగా పిలిచారు. వారు చేసినటువంటి కార్యక్రమాలు నిరంతరం ప్రజాసేవలో మునిగి ప్రజాసేవ కోసం నిరంతరం శ్రమించి తెలుగు ప్రజలు తెలుగోడు అనేటువంటి నినాదాన్ని తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి, తెలుగు ప్రజలకు కూడు గుడ్డ బట్ట అనేటువంటి ఒక నినాదంతో తీసుకొచ్చినటువంటి తెలుగుదేశం పార్టీని నిరంతరం శ్రమించి పార్టీని స్థాపించి ఎంతోమంది బలహీన వర్గాలకు సమున్నత స్థానాన్ని కల్పించినటువంటి ఏకైక వ్యక్తి మహనీయుడు. అతని యొక్క 96వ జయంతి ఈ సందర్భంగా జరుపుకోవడం నిజంగా మా అదృష్టంగా అభ్యవిస్తున్నాం. మేమున్నంత వరకు, మా పిల్లలు ఉన్నంత వరకు కూడా అతన్ని మర్చిపోయే అవకాశం లేదు. ఎందుకంటే అతను చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఏ నాయకుడు కూడా చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ఆ రాజకీయంలో కూడా నైతిక విలువలను పాటించినటువంటి ఏకైక వ్యక్తి. ఎవరైనా పార్టీలోకి వస్తా అంటే ముందు నీ పదవికి, పార్టీకి రాజీనామా చేసిన తర్వాతనే నా పార్టీలోకి రమ్మనేటువంటి ఆహ్వానించినటువంటి వ్యక్తి. అలాంటి నైతిక విలువలు ఈనాడు కనుమరుగైపోయినవి.
అతని యొక్క ఆశయాలను నడుస్తాం, అతని ఆశయాలను సాధిద్దాం అని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని, తెలుగువాడి యొక్క వేడి వాడి పౌరుషాన్ని నింపినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు 96వ జయంతి వేడుకలను అందరి సమక్షంలో చాలా బాగా నిర్వహించుకోవడం జరిగింది. మరి బడుగు బలహీన వర్గాలు కానీ, మైనారిటీలు కానీ, ఎస్టీలు కానీ, గిరిజనులు కానీ, ప్రతి ఒక్కరు పేదవాని కూడా రాజ్యాధికారం అందించినటువంటి ఒక మహనీయుడు ఎన్టీ రామారావు. ప్రపంచంలోనే ఇంత మంచి నాయకుడు అనేవారు లేరు. మరి ఏ ఉద్దేశంతో, ఏ ఆశయాలతో, ఏ సిద్ధాంతాల కోసం అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించబడ్డదో ఆ సిద్ధాంతాల కోసం ప్రతి ఒక్క ఈ రాష్ట్రం, తెలుగు రాష్ట్రాలు, అక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ, ఇక్కడ తెలంగాణ కానీ, ఎక్కడైనా కానీ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని పునర్నిర్మాణం చేసుకొని వారి యొక్క సిద్ధాంతాలను, ఆశయాలను నారా చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో, తెలంగాణలో ఎల్ రమణ గారి యొక్క నాయకత్వంలో పార్టీకి పునర్వైభవం చేసుకొని లక్షలాది మంది కార్యకర్తలను కూడా మళ్ళీ సమీకరించుకొని బలోపేతం చేసి వారి యొక్క ఆశయాల సాధన కోసం తెలుగుదేశం పార్టీని అక్కడ ఇక్కడ రాబోయే ఎన్నికల్లో నిలబెట్టుకుంటాం. ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుగా పనిచేసి పార్టీని నిలబెట్టుకొని తిరిగి అన్నగారి యొక్క సిద్ధాంతాలను, ఆశయాలను సాధనకై మేమంతా నిరంతరం పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. 96వ జయంతి ఉత్సవ సందర్భంగా విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలకు, మరి అభిమానులందరికీ పేరు పేరున నమస్సుమంజాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా భారతవనిలో ఎన్టీ రామారావు చరిత్ర తెలియని వారు ఎవరు ఉండరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని ఉరుతలోకించిన ఘనత ఎన్టీ రామారావు గారు ఉంది. కాబట్టి ఈరోజు 96 జయంతి కాబట్టి వారిని స్మరించుకోవడం ఎంతో అవసరం. అతడు చేసిన సేవలు చిరస్మరణీయం. అతడు సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అనే ఒక నిదానంతో ప్రజల్లోకి వచ్చి అఖండమైన మెజారిటీతో తెలుగుదేశం స్థాపించి అతని ఉన్నత స్థానాన్ని మనం ముందు కొనాడాలి, చేయాలి. ఎందుకంటే ప్రజలు నానా స్థితిలో ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేయాలనే ఉద్దేశంతో అతను జీవించినప్పుడు కొన్ని విషయాలు తెలుసుకొని ప్రజలు బాగా బీద స్థితిలో ఉన్నారు, వాళ్ళకి ఏదైనా ఒక సాధించాలని మొట్టమొదటిగా 2 రూపాయల కిలో బియ్యం, అలాగే ప్రతి ఒక్క బీదమానికి ఇల్లు కూడా ఉండడానికి ఇల్లు కూడా నిర్మించింది. అనేక కార్యక్రమాలు చేసింది కాబట్టి వారి యొక్క ఆశయాలకు మొత్తం కట్టుబడి ఉండి ఫ్యూచర్లో పడ తెలుగుదేశం పార్టీని పునర్వైభవం తీసుకొస్తా అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి 96వ జయంతి జన్మదినంకి వచ్చే ప్రతి ఒక్కరు అందరికీ పేరు పేరున నమస్కారాలు చేసుకుంటున్నాను. నందమూరి తారక రామారావు పుట్టినరోజు.